నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బదిలీలకు ముందే 317 జీవో పోస్ సమస్య పరిష్కారం ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించిందని పీఆర్టీయూ నేతల వెల్లడి. నిజామాబాద్ జిల్లా గోదావరి నదిలో దూకి 3 ఆత్మహత్య, తల్లి సహా 2 చిన్నారులు మృతి. కోకట్పల్లిలో భీభత్సం సృష్టించిన దొంగలు, తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా ఒకే రోజు 16 చోరీలు. పదవి నుంచి వైదొలగాలనుకుంటున్న మహారాష్ట్ర గవర్నర్ కోశియారి, రాజకీయాలకు సైతం దూరంగా ఉంటానని వెల్లడి. కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యలపై పండిట్లు ఆగ్రహం, వారి యాచకులు కాదని రాహుల్ గాంధీ మండిపాటు.